కొండ మీద పడి చేస్తున్నారు రామరెండు వాళ్ళు అక్కడ గత 15 రోజులు. మొదటి ప్రయత్నం ఎవరితో చేయించారు? వాసిరెడ్డి పద్మగారితో చేయించారు. వాసిరెడ్డి పద్మగారికి లీగల్ పరిజ్ఞానం చేసుకుంది. ఆమె గతంలో ఈ వీటి మీద ఏం మాట్లాడిందో ఒకసారి చూస్తే మీకు ఆ దగ్గర బయట ఉండాలి. నేను చూస్తున్నాను వాసిరెడ్డి పద్మగారు ఏం మాట్లాడారు. అసలు ప్రభుత్వం దగ్గర వ్యక్తుల డేటా అంటే ప్రైవేట్ సంస్థల దగ్గర ఈ డేటా ఎందుకు ఉంటుంది అని ఆమె చక్కటి ప్రశ్నలు వేసింది. మరి ఆమెకు తెలియదా అసలు పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారా ఉమెన్ ట్రాఫికింగ్ అన్నారా కూడా? కనీసం కాకుండా ఒక లీగల్ నోటీస్ అనే పేరుతో ఆమె లెటర్ హెడ్ మీద నోటీస్, లీగల్ నోటీస్ అనేది ఒక ప్రొఫార్మా ఉంటుంది, దాని కమిషన్ చైర్మన్ ఇష్యూ చేయరు. అది ఆ సంబంధిత శాఖకి సంబంధించి ఉద్యోగస్తుడు ఉన్నతాధికారి విడుదల చేస్తాడు. అది లీగల్ ప్రొఫార్మాలో ఉంటుంది, ఎలిగేషన్ ఉంటుంది, దానికి ఏ సెక్షన్ ఆఫ్ లా కింద అది అఫెన్స్ అనేది ఉంటుంది, మీరు ఏ రోజు కోర్టుకు హాజరవ్వాలి, మీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలని అట్లా వివరాలన్నీ కూడా ఉంటాయి. దాని మీద స్టాంప్ అండ్ స్టీల్ ఉంటుంది, స్టాంప్ అండ్ స్టీల్ నోటీస్ మీద. ఇది లీగల్ నోటీస్ ప్రొఫార్మా ఫార్మాట్ తెలియదు, అది ఫెయిల్ అయిపోయింది. కృష్ణలంక పోలీసుల ద్వారా ఒక ప్రయత్నం చేశారు, వాళ్ళకి అర్థమైంది ఇది కేసు కడితే మన రాష్ట్ర దేశ స్థాయిలో మనం పరువు ప్రతిష్ట రకం పెరుగుతుంది అనుకున్నారు. బహుశా ఆ పోలీసు అనకడించారు. మూడవ ప్రయత్నం జిఓఆర్టీ నెంబరు 16 తీసుకొచ్చారు. మేము దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం వెళ్ళనే, దాని కింద కేసులు వేయడం మగడా అంటున్నాం కోర్టులో. వేస్తే వాలంటీర్ పబ్లిక్ సర్వెంట్ అయి కూర్చుంటాడు. ఒకసారి వాడు పబ్లిక్ సర్వెంట్ అయి కూర్చుంటే వాడికి చట్ట ప్రకారం నియమ నిబంధనల ప్రకారం సర్వీస్ కండిషన్ సప్లై అవుతాయి. వాడికి ఆ రకమైన జీతాలు ఇవ్వాలి, బ్యాక్ ఎరియర్స్ ఇవ్వాలి, వాళ్ళ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టు అవుతుంది. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ వెలుగును మేము నింపిన వాళ్ళగా మేము నిలబడిపోతుంది ఎవరికి. అప్పుడు ఆ విషయం చెప్పిన తర్వాత ముద్ద దిగి నోట్లోకి వచ్చింది. ఇప్పుడు ఒక మహిళ ద్వారా వైసీపీ న్యాయవాదులు ఒక ప్రయత్నం చేశారు విజయవాడ కోర్టులో. మంచిదే చేసుకోండి, తప్పలేదు. ఇందాక రవికిరణ్ గారు కరెక్ట్గా రిటర్న్డ్ నాట్ రిజెక్టెడ్ ఏ కంప్లైంట్ కానీ కేసు కలిగిస్తా రిటర్న్ చేసుకుంటారు. కొన్ని కొన్ని కారణాలు చూపించి దానికి సహేతంగా ఆధారాలు చూపిస్తారు, దాన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు కోర్టు మళ్ళీ పరిశీలన చూస్తుంది. కానీ కోర్టు అడిగిన మౌలికమైన ప్రశ్నలు నీ మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటే, నిన్ను ఏ రకంగా కించిపెట్టారు, నీకు గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా దెబ్బతింటే అనే మౌలిక ప్రశ్నలు వ్యక్తిగతంగా, వాటికి సమాధానాలు ఉండవు. కాబట్టి అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది లీగల్ గా అనేది తర్వాత చూద్దాం. ఎందుకంటే అది ప్రజా బాడీలోకి రాదు, అది ఎందుకంటే ఆ కంప్లైంట్ కోర్టుకిను ఆ వ్యక్తికి సంబంధించి ఆ ప్లేటర్ సంబంధించి వరకు ఉంటుంది, ఆఫీస్ సంబంధించి ఉంటుంది, ఆఫీసు అబ్జెక్షన్ తీసుకుంది కాబట్టి మళ్ళీ కంప్లైంట్ కంప్లీట్ యాక్టివ్గా రిటర్న్ అయిపోతుంది. కాబట్టి అది పబ్లిక్ డొమైన్లోకి రాలా ఆ డాక్యుమెంట్, వచ్చిన తర్వాత చూద్దాం. ఇక అది అక్కడికి పోతే ఇక నేను కొన్ని మీకు బయటలు వినిపిస్తాను సార్. ఇవి ఎవరు మాట్లాడారు అంటే దిగ్గజాలనుకునే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు. ఎందుకంటే మన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, మన మినిస్టర్లు రోజారాణి, అంబటి రాంబాబు, ఇటువంటి వ్యక్తులు, విజయ సాయి రెడ్డి అధికార ప్రతినిధి, ఇప్పటికే అధికార ప్రతినిధి, వాళ్ళు ఒకసారి వినిపిస్తారు. దయచేసి మీరు జాగ్రత్త పడండి, అందరి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది, ఆ విషయం నాకు చెప్పాను కదా. మీరు ఈమెయిల్కు సంబంధించిన పాస్వర్డ్స్ మరో కఠోరమైన నిజం ఏమిటంటే వ్యక్తిగత సమాచారాలు గోప్యంగా ఉంటాయి. దాన్ని మీరు ఏమన్నా అభినందనలు తెలుపన్నా. ఇది ఇది బొగ్గర్ గారిది. తర్వాత మనం విజయసాయి రెడ్డి గారిది విన్నాం. సమాచారం దుర్మార్గులు కావాలన్నంటే ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. మీకు ఏది కావాలన్నా ఏ వెల్ఫేర్ స్కీమ్స్ లో మీరు ఏది కావాలన్నా కూడా ఆధార్ కార్డు ఇవ్వాలి.
ఇది విజయసాయి రెడ్డి గారిది అయితే అసలు లక్ష్మీ పార్వతి అనే ఒక మహిళ ఉంది, ఆమె ఏం మాట్లాడితే వాలంటీర్ మీకు ఇందాక మీరు డిస్ప్లే చేశారు అలా లేటర్ ముఖ్యమంత్రి గారు సకాలానికి వాడు ఆఫీసులు పెట్టకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు అంటే దాన్ని ఏ విధంగా ఆక్షేపించాలో కూడా అది ఒక విశ్వాస ఘాతకం పెంది నేను భావిస్తా ఉన్నాను. ఏం లేదు కృతజ్ఞత గారు అని చెప్పి భూమి చెప్తా ఉంటుంది జగన్ అన్నం పెట్టారంటే ఆ చేతి ఇకపోతే అంబడి రాంబాబు గారు జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఆధార్ డేటాని మేము కూడా సమాధానం చెప్పని అడుగుతుంది. ఇక బొత్సా గారు అదే మేము అడుగుతుంది మేము అడుగుతుంది అదే కదా. ఇప్పుడు నేను మన గౌరవ రోజారెడ్డి గారిది ప్లే చేస్తాను చూడండి. ఖచ్చితంగా ఈ డేటా ఎవరైతే ప్రైవేట్ కంపెనీలకు అమ్మారో వాళ్ళని ఎలక్షన్స్ లో నించోనీయకుండా వాళ్ళని బయటకి పంపించాలని కూడా అనర్హులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక డేటాని వాళ్ళకి కావలసిన మనుషులకి అది ట్రాన్స్ఫర్ చేశారు అంటే అది కుట్రపూరితం. ఖచ్చితంగా ఎన్నికల్లో కుట్ర చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధం. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ముఖ్యమంత్రులకి శిక్ష వేస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ఒక భయం ఉంటుంది. ఎవరు తప్పు చేయడానికి ధైర్యం చేయరు. మరి ఈ విధంగా కూడా ప్రశ్న పట్టించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాడికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. మరి అనర్హుడిని చేయాలని కూడా ఓకే. ఇక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసంగం భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు వినండి ఒకసారి. ఓకే ఫైనల్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్, చాలా టైం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడలా ఉంటే అది మీరు వినిపించాలనుకుంటే సుందరరామ్ శర్మ గారికి వినిపించండి, మీరు కన్క్లూడ్ చేస్తే ఆయన మాట్లాడతారు. సమాధానం చెప్పాలి కదా ఆయన అందరికీ. ఇది నిజంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవి నేరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. డేటాను దొంగతనంగా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి దొంగ ఓట్లను చేర్చడం, దొంగ ఓట్లను తొలగించడం, తాను అన్యాయంగా చేస్తూ అన్యాయమైన కార్యక్రమాలు చేస్తూ మనం అడిగేది తప్పు అంటాడు ఈ పెద్ద మనిషి. దొంగకూడని డేటా ప్రభుత్వం ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను మీకు మూడుకొని రెండు మూడు ప్రశ్నలు వేస్తాను. ఒకటి, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ లీగాలిటీ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రైవేట్ సైన్యమా? తేలాలది ఫస్ట్. రెండోది ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, దానికి అడ్మినిస్ట్రేటర్ వర్ర రవీంద్ర రెడ్డి. 68 కోట్ల 62 లక్షల చిల్లరకి అతనికి ఇస్తూ జియో నెంబరు జియోఆర్టీ నెంబర్ 16 ఇచ్చారు. ఒక సంవత్సరం ఇచ్చారు అమౌంట్, తర్వాత 2వ సంవత్సరానికి కూడా దాన్ని కంటిన్యూ చేశారు. రాబోయే 4 సంవత్సరాలకే అడుగుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం 24 దిగిపోద్ది, అయినా సరే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ కంటిన్యూ ఏ రకంగా వేసుకోవాలి ఆ ప్రశ్న. తర్వాత ఎఫ్ఓఏకి మీరు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారు? దాంతోపాటు అనుబంధ సంస్థలు ఉపాధి అనేది ఒకటిను,
ఇంకొక సంస్థకి మీరు ఏ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల ప్రభుత్వ వ్యక్తుల. మూడోది, రోజారెడ్డి గారు అడిగినట్లుగా, మన ముఖ్యమంత్రి గారు అడిగినట్లుగా, ఈ యొక్క డేటాని పక్కదారి పట్టించే వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రెండోది, ఆ ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయటమో డిస్మిస్ చేయటమో ఏది, మన రోజారెడ్డి గారు అడిగినట్టుగా అసలు ఆ పార్టీని డీరికగ్నైజ్ చేయాలో